నూతన పెన్షన్ నగదును లబ్ధిదారులకు అందించిన మంత్రి నాగార్జున. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ మేరిగ నాగార్జున పాల్గొని నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 1889 కొత్త పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఫలాలను అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినా మన ముఖ్యమంత్రి మాట తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడు సంతోషంగా ఉండాలని కృతనిశ్చయంతో పరిపాలన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, కోగంటి లవకుమార్, గాజుల హేమలత, మూరాల రాంబాబు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు మండలాల్లోని వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మహిళా మొత్తంలోకి అయితే 45 సంవత్సరాల నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలే కాకుండా కాపులు, కాపు సోదరులకి ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఆసరా చేయూత అవే కాకుండా పిల్లలు తల్లి గర్భంలో పుట్టే పిల్లవాడు గర్భంలో పడినప్పటి నుంచి ఆ తల్లి బలంగా ఉండాలని, ఆ పిల్లవాడు కడుపులో బలంగా ఉండాలని, ఆ తల్లి ప్రసవించిన తర్వాత ఆ పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడు. ఆ పిల్లవాడు వల్ల అంగన్వాడీ స్కూల్కి వెళ్తే ఆ పిల్లవాడికి బ్రహ్మాండాల క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్తే అమ్మఒడి కార్యక్రమం, ఆ పిల్లవాడు పెద్ద ఎదిగితే వసతి దీవెన, విద్యా దీవెన, బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకి ఉన్నత మించికి వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళటా కూడా 1 కోటి రూపాయల నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీ పిల్లలకి ఏ సౌకర్యం కావాలో, ఇల్లు లేకపోతే 31 లక్షల ఇల్లు, ఇల్లు కట్టి ఉండటం, ఏ కుటుంబం కూడా కరోనా మహమ్మారి దేశం కాదు ప్రపంచం గడగడలాడుతా ఉన్నా మొక్కువారి దీక్షతో ఏ కుటుంబం రోడ్డు పడకుండా అయ్యో మాకు ఈరోజు తిండికి తిండి లేదు, తినడానికి మా కుటుంబాన్ని చూసే రాదు లేదని చెప్పే పరిస్థితి లేకుండా బ్రహ్మాండంగా కంటికి రెప్పలాగా చూసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్.